తులారాశి వారికి సెప్టెంబర్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి తృతీయ స్థానంలో గురు కేతువులు, చతుర్థంలో శని, అంటే అర్ధాశ్రం శని ప్రభావం అనేది వాళ్ళకి ఆరంభమైంది. చాలా విపరీతమైన ప్రమాదం చూపిస్తూనే ఉన్నది. అలాగే సప్తమ భావంలో కుజుడు, ఇది కూడా ఒక రకంగా సమస్య అని చెప్తాం. అలాగే భాగ్యంలో ఉన్న రాహు అష్టమంలోకి వస్తున్నాడు, అంటే భాగ్యంలో ఉన్న రాహు అష్టమంలోకి 23 తర్వాత వస్తున్నాడు, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంత దోషం అని చెప్పచ్చు. అలాగే మనం చూస్తే శుక్రుడు భాగ్యంలో రాజ్యంలో ఉన్నాడు, లాభస్థానంలో రవి ఉన్నాడు, వ్యయంలో బుధుడు ఉన్నాడు. ఒకటి, బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి వ్యయాధిపతి వ్యయ స్థానం ఉన్నాడు ఒక లాభము, ఏకాదశంలో రవి ఉన్నాడు కాబట్టి ఏకాదశంలో రవి అంటే ఉన్న దోషాలన్నీ పోగొడతాడు కాబట్టి రవి ప్రభావం ఉన్న డెఫినెట్గా కొంతవరకు దోషాలన్నీ నివృత్తి అవుతాయి. అలాగే మనం తీసుకునే సెకండ్ హౌస్ కాకుండా థర్డ్ హౌస్లో గురుడు ఉన్నాడు, గురుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ తృతీయ విక్రమ స్థానం ఉన్నాడు కాబట్టి అదొక పాజిటివ్ సైన్ చెప్తాం, అర్ధాష్టమ శని నెగిటివ్గా చెప్తాం. సో ఈ రకంగా చూస్తుంటే శని వలన, కుజుడు వలన, రాహు వలన దోషాలు కనబడుతున్నప్పటికీ కూడా మిగిలిన గ్రహాల వల్ల యోగం అనేది సంపూర్ణంగా ఉండాలని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే తులారాశి వారు ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ, తర్వాత రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అంటే స్పెక్యులేషన్ చేసేటప్పుడు కానీ కొంత నష్టాన్ని చూసే అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థులకు అనుకున్న స్థాయికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో, పీజీ కానీ లేకపోతే ఎంఎస్ చేయడానికి చేసే ప్రయత్నంలో కొంత మిస్ఫైర్ అయ్యే అవకాశం కనబడుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం దిగువ భాగంలో, నాభి దిగువ భాగంలో కొంత మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే గురుడు తృతీయంలో ఉన్నప్పటికీ కూడా దాని పెద్ద లగ్నానికి రాశికి సహకరించేటట్టుగా కనిపించట్లేదు కాబట్టి అన్నదమ్ముల వల్ల కూడా కొంత నష్టాన్ని, అన్నదముల వల్ల వైరము, ఇవన్నీ కనబడే అవకాశం కూడా మనకు బాగానే కనిపిస్తున్నాయి. ఇలా ఉంటుంటే ఈ సప్తమంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత మానసిక శారీరక ఒత్తిళ్లతోనూ కూడిన వ్యవహారం, ఇంట్లో వాతావరణం కూడా కొంతవరకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే మనకు భాగ్యంలో ఉన్న రాహు అష్టంలోకి రావడం వల్ల ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం తినపడుతుంది. ఈ రకంగా చెప్పుకుపోతుంటే తులారాశి వారికి 15 రోజుల్లో మంత్రమే శరణ్యం, అంటే ఏదైనా ఒక మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఇటువంటి కొన్ని సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ మంత్రము అని అనేసరికి అంటే తులారాశికి అధిపతి శుక్రుడు అంటే కాబట్టి శుక్రుడికి సంబంధించిన మంత్రం ఏంటంటే అమ్మవారికి సంబంధించిన మంత్రంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి అమ్మవారి మంత్రం అంటే చండీ మంత్రాన్ని మీరు సాధన చేస్తే, ఉపాసకులు అయితే చండీ మంత్రాన్ని లేదా దుర్గా సప్తశతి పారాయణం కానీ చేయడానికి ప్రయత్నించండి. దీని మూలం ఏంటంటే కొంతవరకు ఈ యొక్క రాహు యొక్క పీడనము కానీ, సప్తమంలో కుజుడు యొక్క పీడనం కానీ, ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీటి నుండి కొంచెం అధిగమించి ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా అంటే ఆరోగ్యము, పర్సనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ పర్సనల్ లైఫ్, ఆరోగ్యం మీదే ఉన్న గ్రహాలని కూర్చున్నాయి కాబట్టి వాటిని సరి చేసుకోవడం ప్రయత్నం చేసే మార్గంలో దుర్గా సప్తశతి లేదా చండీ మంత్రాన్ని కానీ సాధన చేసుకుని ముందు కానీ వెళ్ళగలిగితే కొంత ఒరటుగా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ బిజినెస్ పరంగా చేసుకున్నప్పుడు అన్ని రంగాల వాడికి కూడా ఎంతో కొంత లాభమే కనబడుతుంది తప్ప నష్టం అయితే జరగదు. ఏదైనప్పటికీ ఈ రాశి వారి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ముందుకెళ్ళాలని చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.